టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమంత గురించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది నటుడు నాగచైతన్యని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది సమంత మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట పలు మనస్పదల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు ఇకపోతే వీరి విడాకులకు సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత తమ సినిమాలపైనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ సింగిల్గానే ఉంటున్నారు గతేడాది సమంత నటించిన యశోద చిత్రం విడుదలై కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకుంది కానీ రీసెంట్గా శాకుంతలం మూవీతో డిజాస్టర్ చవి చూసింది ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య మొట్టమొదటిసారి బైలింగ్ మూవీతో ప్రేక్షకుల వస్తున్నాడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ ఈ నెల పన్నెండున విడుదల కానుంది దీంతో ప్రమోషన్స్లో పాల్గొంటున్న చై లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలు షేర్ చేసుకున్నాడు ప్రత్యేకించి ఎక్స్ వైఫ్ సమంత గురించి పాజిటివ్గా మాట్లాడి తన మంచి మనసు చాటుకున్నాడు తామిద్దరూ విడిపోయి రెండేళ్లైందని అలాగే లీగల్గా డివోర్స్ తీసుకొని ఏడాది అయిందన్న నాగ చైతన్య ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీగా ఉన్నామని చెప్పాడు అంతేకాదు లైఫ్లో దాటి వచ్చిన ప్రతి ఫేజ్ను తాను గౌరవిస్తానని వెల్లడించాడు విడాకుల తర్వాత మొదటిసారి సమంత గురించి ఓపెన్గా మాట్లాడిన చై తను మంచి హ్యూమన్ బీయింగ్ అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ వల్లే తమ మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని ఒకరంటే మరొకరికి రెస్పెక్ట్ లేదన్నట్లుగా జనాల్లో నెగిటివిటీ అభిప్రాయం ఏర్పడిందని అన్నారు పైగా తన గతంతో సంబంధం లేని థర్డ్ పర్సన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వారిపైన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని చెప్పుకొచ్చాడు నాగచైతన్య ఇక తనకు వచ్చే కోపం గురించి కూడా మాట్లాడుతూ నాకు కోపం వస్తుంది కానీ అది ముఖంలో కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది కోపం వచ్చేటప్పుడు ఓ రెండు నిమిషాలు ఫోను ఏదో ఒక వస్తువు పగలగొట్టాలనిపిస్తుంది అని తెలిపాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య పట్టుమంటూ పది కాలాల పాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకోవడం అభిమానులని ఎంతగానో బాధించింది అయితే వీరు విడిపోవడానికి కొత్త కారణం ఒకటి ఇప్పుడు నెట్టింట హాల్చల్ చేస్తుంది సమంత నాగ చైతన్య విడాకుల వివాదానికి నాంది పలికింది ఓ ఫంక్షన్ అంటూ న్యూస్ తెగ వైరల్ అవుతోంది కామన్ ఫ్రెండ్ పార్టీలో కలిసి వెళ్ళిన సమంత నాగ చైతన్యలకు అప్పుడే రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి హాట్ టాపిక్గా చర్చలు నడిచాయట సమంత సిరీస్లో ఎంత బోల్డ్గా నటించిందో మనకు తెలిసిందే ఈ క్రమంలోనే అందరూ ఎక్కడికి వెళ్ళినా సమంతను గుచ్చిగుచ్చి చూడడం దానికి సంబంధించిన ప్రశ్నలు వేశారట అప్పటికే ఆల్రెడీ ఆ సినిమా గురించి ఇంట్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి ఇదే క్రమంలో టంగ్ స్లిప్ అయిన నాగ చైతన్య కోపంతో పార్టీలోనే సమంతాని దూరం పెట్టడం స్టార్ట్ చేశారట అందుకే సినిమాలు మానేమంది అంటూ కోపంగా కసారట దీంతో ఇన్నాళ్ళు ఆ బాధలు ఆ మాటలు విని విని విసుకుపోయిన సమంత ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి ఇంటికి రాగానే ఫైర్ అయిందట మధ్యలో నాగార్జున వచ్చి మేటర్ కూల్ చేసినా అది సాధ్యం కాలేదట ఈ క్రమంలోనే మాటా మాట పెరగడంతో సమంత నాగచైతన్య విడాకులు అనే పదం వరకు వెళ్ళి ఫైనల్లీ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు ఏది ఏమైనా ఆ రోజు నైట్ పార్టీకి వెళ్లకుండా ఉండి ఉంటే కనీసం ఈ జంట కలిసి ఉండేవారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఆ మధ్య మీరు విడిపోవడానికి కారణం ఇది అంటూ ఓ ప్రచారం నడిచింది సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియచేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సమంతకు త్వరగా నయం కావాలని అభిమానులు కామెంట్లు చేశారు అయితే కొందరు మాత్రం సమంత విడాకులకు ముడిపెట్టి ఇదే కారణం అంటూ ప్రచారం చేశారు సమంత విడాకులకు ముందే ఇలాంటి వ్యాధి ఉందని తెలిసి నాగ చైతన్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్త హల్చల్ చేసింది ఇన్ని పుకార్ల మధ్య నాగ చైతన్య కానీ సమంత కానీ అసలు నిజమేంటనేది తెలియచేయడం లేదు